తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కేంద్రం నందు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిల పక్షం ఇచ్చిన భారత్ బంద్ కు సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ నాయకులు పలివేల వీరబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మీడియాతో వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, 3 వ్యవసాయ నల్ల చట్టాలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యుని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో భారత బంద్కి సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి ప్రకటించడం జరిగింది. మీ మద్దతు ప్రకటించాం. అలాగే దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ పాల్గొంది, మాతో పాటు అన్ని పార్టీలు పాల్గొన్నాయి. అలాగే సీతానగరం మండలంలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్స్, ఆశా వర్కర్లు అందరూ కలిపి మాతో పాటు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈరోజు బంద్ చేస్తాం జరిగింది. దేశవ్యాప్తంగా 26 తారీఖున భారత బంద్ పిలిపించున్నారు. ఆ పిలుపు మేరకు మేము వామపక్షాల తరఫున మేము మద్దతు ఇస్తున్నామండి. మేము అంగన్వాడీ టీచర్స్ సీతారాం మండలం, అలాగే కార్మిక రంగాల తరఫున కూడా మద్దతు ఇస్తున్నాం. ప్రైవేటీకరిస్తున్నటువంటి అన్ని రంగాలకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.